ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పిల్లర్ పోస్టింగ్ గదుల పోలికకు సంబంధించినటువంటి అంశాల గురించి తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే పిల్లర్ పోస్టింగ్, అదేవిధంగా గదుల నిర్మాణం ప్లానింగ్లో చాలామందికి ఉండేటువంటి పెద్ద డౌట్ ఏంటంటే, సార్ పడమర భాగం కంటే తూర్పు భాగం గదులు చిన్నవి ఉండాలా లేదంటే పెద్దవి ఉండాలా, అదేవిధంగా పడమర భాగం దక్షిణ భాగం కంటే ఉత్తర భాగం గదులు పెద్దవి ఉండాలా చిన్నవి ఉండాలా, అదేవిధంగా పిల్లర్ పోస్టింగ్స్లో కూడా పడమర భాగం పెద్దవి ఉండాలా దక్షిణ భాగం పెద్దవి ఉండాలా లేదంటే తూర్పు భాగం ఉత్తర భాగాల్లో కూడా పెద్దవి ఉండొచ్చా పిల్లర్ పోస్టింగ్స్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అటువంటి దానికి ఒక డౌట్కి సంబంధించినటువంటి ప్లాన్కి సంబంధించి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాస్టర్ బెడ్రూమ్ 11 అడుగుల 1.5 అంగుళం పొడవు ఉండింది, వెడల్పు వచ్చేసి 12 అడుగుల 3 అంగుళాలు ఉండడం జరిగింది. దీనికి కరెక్ట్ పిల్లర్ పోస్టింగ్స్ రావడం జరిగింది. పొడవులో మనకి 11 అడుగుల 1.5 అంగుళం, కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పడమర భాగం. తూర్పు భాగంలో మీరు అబ్జర్వ్ చేస్తే హాల్ 14 అడుగుల 6 అంగుళాలు రావడం జరిగింది. పిల్లర్ పోస్టింగ్ కూడా ఏమైపోయింది, ఈ రెండు గోడలకే పిల్లర్ పోస్టింగ్ కూడా ఉండడం జరిగింది. ఏమైపోయింది, పడమర భాగానికంటే కూడా తూర్పు భాగం యొక్క పిల్లర్ పోస్టింగ్ పెద్దగా ఉండడం జరిగింది. తర్వాత గదుల నిర్మాణాన్ని గురించి ఒకసారి మనం ఆలోచిస్తే మాస్టర్ బెడ్రూమ్ 11 1.5 12 అడుగుల 3 అంగుళాలు రావడం జరిగింది. తర్వాత తూర్పు భాగంలో వచ్చినటువంటి డైనింగ్ ఏదైతే ఉందో అది 13 అడుగులు వెడల్పు 7 అడుగుల 7.5 అంగుళం పొడవు రావడం జరిగింది. కిచెన్ వచ్చేసరికి 8 అడుగుల 6 అంగుళాలు వెడల్పు 6 అడుగుల 6 అంగుళాలు పొడవు అనేది రావడం జరిగింది. ఈ విధంగా వచ్చినటువంటి అమరిక సరిపోతుంది గదుల నిర్మాణం. ఇక్కడ మనం పిల్లర్లను ఉద్దేశించుకోకుండా గదులను మాత్రమే చూసుకుంటే బెడ్రూమ్ కంటే డైనింగ్ తక్కువ వచ్చింది, డైనింగ్ కంటే కూడా కిచెన్ అనేది తక్కువ వచ్చింది, సరిపోతుంది, ఇబ్బంది లేదు. కానీ పిల్లర్ పోస్టింగ్ మాత్రం ఇక్కడ కొద్దిగా మనకి సంశయం అనేది చాలామందికి ఉండడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు కావచ్చు, ప్లానింగ్ స్టార్ట్ అయిపోయి ప్లింత్ బీమ్ లెవెల్ ఒక లెవెల్ అయిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, ఫ్యూచర్లో మీరు తర్వాత గోడలు కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఈ కిచెన్కు ఉన్నటువంటి పడమర గోడ పారు ఏదైతే ఉందో ఈ గోడ పారులో ఉత్తర గోడకి ఒక చిన్న కార్నర్ అనేది మీరు చూపించాలి. ఇలా చూపించడం ద్వారా ఏమవుతుందంటే ఈశాన్యం గది కూడా సపరేట్గా చూపించిన ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. ఫిజికల్గా మనమే గది కట్టకపోయినప్పటికీ కూడా ఒక పార్టీషన్ సపరేట్ చేసినటువంటి ఫీలింగ్ అయితే రావడం జరుగుతుంది. ఎలాగూ ఇక్కడ పైన మనకి బీమ్ అనేది వస్తుంది కాబట్టి ఈ గోడలో చిన్న పార్టీషన్ మనం చూపించడం ద్వారా హాల్లో దీనికి ఇది సపరేట్ అవుతుంది, దానికి సపరేట్ అవుతుంది. ఇది ఒక చిన్న పరిష్కారం. మామూలుగా అయితే పిల్లర్ పోస్టింగ్స్ సంబంధించి అసలు ప్లానింగ్లోనే మీకు అవకాశం ఉంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనం ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ద ప్లాన్. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 11 అడుగులు 5.5 అంగుళాలు పొడవు, 12 అడుగులు వెడల్పు ఉండడం జరిగింది. కామన్ టాయిలెట్తో కలుపుకొని మనం పిల్లర్ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు పిల్లర్ పోస్టింగ్కి మనకి ఎంత వచ్చింది విడ్త్ లెంత్ అని అనుకుంటే 16.5 అడుగుల చిల్లర వచ్చింది. 16 అడుగుల 9 అంగుళాలు 16 అడుగుల 10 అంగుళాల దాకా పిల్లర్ పోస్టింగ్కి మధ్యలో గ్యాప్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈశాన్యంలో ఇక్కడ మీరు చూసుకుంటే ఏమవుతుందంటే హాల్ మొత్తం ఏమవుతుంది 23 అడుగులు 2 అంగుళాలు పొడవు వచ్చింది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర భాగంలో ఇది ఒక పిల్లర్ పోస్టింగ్, తర్వాత వచ్చినటువంటి డైనింగ్ పిల్లర్ పోస్టింగ్ వచ్చేసరికి 12 అడుగులు 5 అంగుళాలు, మొదటిది 16 అడుగుల 9 అంగుళాల దాకా ఉండింది, రెండో పిల్లర్ పోస్టింగ్ సంబంధించి 12 అడుగుల 5 అంగుళాలు వచ్చింది, తర్వాత కిచెన్కి సంబంధించి వాల్కి పిల్లర్ పోస్టింగ్కి సంబంధించి విడ్త్ మనకి లెంత్ వచ్చేసి 10 అడుగులు రావడం జరిగింది. అంటే పడమర భాగం నుంచి తూర్పు భాగం వెళ్ళే కొలది కూడా పిల్లర్ పోస్టింగ్కి సంబంధించి కావచ్చు, గదుల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, మనం ఈ విధమైనటువంటి జాగ్రత్త తీసుకున్నాము. అదే విడుతులో కూడా చూసుకుంటే మీరు 12 అడుగులు దక్షిణ భాగంలో విడుతు రావడం జరిగింది, ఉత్తర భాగంలో 11 అడుగుల 6 అంగుళాలు విడుతు రావడం జరిగింది. అంటే దక్షిణ భాగం కంటే ఉత్తర భాగాన్ని ఒక 6 అంగుళాలు తక్కువ విడుతు అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు హాల్ మొత్తం ఇంత పెద్దదవుతుంది. ఇక్కడ మళ్ళీ ఈశాన్యంలో వచ్చినటువంటి ఈ హాల్ ఏదైతే ఉందో ఇది నైరుతి బెడ్రూమ్ని డామినేట్ చేస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో
ఎట్లాగో ఇక్కడ మనకు వచ్చినటువంటి ఒక పిల్లర్ ఏదైతే ఉందో ఈ పిల్లర్ దగ్గరలో ఒక మూడు అంగుళాలు చిన్న కార్నర్ చూపించేటువంటి ప్రయత్నం చేసాం. తద్వారా ఏమవుతుందంటే ఇదంతా కూడా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళు మామూలుగానే కూర్చుంటారు, మనకు కనపడుతుంటారు, అయినప్పటికీ ఇదంతా కూడా సపరేట్ అయినటువంటి ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఈశాన్యంలో వచ్చినటువంటి రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కంటే చిన్నది వచ్చింది అనేటువంటి భావన అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే స్టార్టింగ్లోనే మన ప్లానింగ్ సంబంధించి ఈ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవచ్చు. సార్, ఒకవేళ లెంత్ ఎక్కువ మీకు సహకరించలేదు అని చెప్పేసి కూడా మీకు డౌట్స్ ఉండొచ్చు. అటువంటి దానికి సంబంధించి ఒక చిన్న ప్లాన్, మనం ఇచ్చినటువంటి ప్లానింగ్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాస్టర్ బెడ్రూమ్ కామన్ టాయిలెట్ కలుపుకొని ఇక్కడ మనం సేమ్ పిల్లర్ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. కిచెన్కి మళ్ళీ సపరేట్ పిల్లర్ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ ప్లానింగ్కి సంబంధించి సెంటర్ టు సెంటర్ ఇక్కడ మీరు చూసుకుంటే పిల్లర్ సెంటర్ టు సెంటర్ చూసుకుంటే తూర్పు పడమర పడమర భాగంలో తూర్పు నుంచి పడమరకి 15 అడుగుల 11 అంగుళాలు ఇవ్వడం జరిగింది. తర్వాత కిచెన్కి వచ్చేసరికి తూర్పు భాగంలో వచ్చినటువంటి కిచెన్కి 11 అడుగుల 5 అంగుళాలు ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఏదైతే ఈ పడమర భాగంలో పోస్టింగ్ ఉందో దానికంటే తూర్పు భాగంలో వచ్చినటువంటి పోస్టింగ్ పిల్లర్ పోస్టింగ్ మధ్య కొలతని తక్కువగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర ఇక్కడ మనకి దక్షిణ భాగానికి సంబంధించి 11 అడుగుల 1.5 అంగుళం పిల్లర్ నుంచి పిల్లర్కి మధ్యలో డైమెన్షన్ ఇస్తే ఉత్తర భాగంలో వచ్చేసరికి మనకి 10 అడుగుల 6 అంగుళాలే మనం సెంటర్ కొలత ఇవ్వడం జరిగింది. అంటే దక్షిణ భాగం కంటే కూడా పార్టీషన్ ఉత్తరం భాగంలో వచ్చినటువంటి పార్టీషన్ తక్కువ రావడం జరిగింది. జనరల్గా అందరూ చేసేటువంటి మిస్టేక్ ఏంటి అని అంటే ఇంజనీర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ పిల్లర్ పోస్టింగ్ను ఇక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఇచ్చేసి ఈ కామన్ టాయిలెట్ పిల్లర్ని ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి పిల్లర్ని బెడ్రూమ్కి ఆగ్నేయంలో ఇక్కడ ఇచ్చేస్తారు. తద్వారా ఏమవుతుందంటే తూర్పు భాగంలో వచ్చినటువంటి పిల్లర్ పార్టీషన్ పెద్దది అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినటువంటి విషయం అదే ఈ విధంగా. అలా కాకుండా దానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మీరు పిల్లర్ పోస్టింగ్ ప్లేస్ చేయాలనుకుంటే అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేటువంటి సిచ్యువేషన్. ఎట్లాగో మనకి గదుల పోలికలు వచ్చేసరికి తక్కువ వచ్చినప్పటికీ కూడా కొంతమందికి ఏ ఫీలింగ్ ఉంటుందంటే పడమర భాగం కంటే తూర్పు భాగం మనం ఎక్కువ పిల్లర్ పోస్టింగ్ ఇచ్చాము, అదేవిధంగా హాల్ ఎక్కువ వాడుతున్నాం అని చెప్పేసి కూడా కొంతమంది ఫీల్ అవుతుంటారు. ఇక్కడ మీకు ఏమైపోతుందంటే పిల్లర్ పోస్టింగ్ ఇదంతా కూడా ఈ విధంగా రావడం, నైరుతి భాగంలో పెద్ద పిల్లర్ పోస్టింగ్, ఈశాన్య భాగంలో చిన్న పిల్లర్ పోస్టింగ్ రావడం ద్వారా కొద్దిగా వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఓకే, వాస్తుపరంగా మనం ఈ సూత్రాన్ని కూడా పాటించామనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవకాశం ఉన్నంత వరకు ప్లాన్లో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఈ పిల్లర్ పోస్టింగ్కి సంబంధించి గదుల నిర్మాణానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా పాటించవచ్చు. ఒకవేళ అవకాశం లేనటువంటి సందర్భంలో నేను చెప్పినటువంటి ఈ రెమెడీ ఏదైతే ఉందో చిన్న చిన్న రెమెడీస్ ఈ పిల్లర్ పోస్టింగ్కి సంబంధించి పార్లు సంబంధించి మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ పిల్లర్ పోస్టింగ్లో సరైనటువంటి విధానాన్ని మనం ఫాలో అవ్వలేకపోయినప్పటికీ కూడాను గదుల నిర్మాణం గదుల పోలికకు సంబంధించి పడమర భాగం నుంచి తూర్పుకి వెళ్లే కొద్దీ తక్కువ ఎస్ఎఫ్టీ ఉండేటటువంటి విధానం చూసుకోవాలి. అదేవిధంగా దక్షిణ భాగం నుంచి ఉత్తర భాగం వెళ్ళేటువంటి గదులకు సంబంధించి దక్షిణ భాగంలో ఎక్కువ ఎస్ఎఫ్టీ వచ్చేలాగా ఉత్తర భాగంలో వచ్చేటువంటి గదులకు సంబంధించి తక్కువ ఎస్ఎఫ్టీ వచ్చేలాగా ప్లానింగ్ చేసుకోవడం ద్వారా మీకు దానికి సంబంధించినటువంటి రెమెడీ అయిపోయినట్టుగా మీరు భావించవచ్చు. ఓవరాల్గా ఈ వీడియోలో మీకు మీకున్నటువంటి ఈ పిల్లర్ పోస్టింగ్ గదుల నిర్మాణాలకు సంబంధించినటువంటి డౌట్స్ క్లారిఫై అయ్యానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.